ఇవాళ మనం చదువుకుంటా ఉన్నాం. ఈ IIITల గురించి, ఇక్కడ పడతా ఉన్న బాధల గురించి, సమస్యల గురించి, ఇక్కడున్న సమస్యల గురించి పూర్తి అవగాహనతో మన ప్రభుత్వం ఉంది అన్న సంగతి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఇదే శ్రీకాకుళం జిల్లాలోనే, ఇదే IIITలోనే ఇది 4వ సంవత్సరం. అంటే 4000 మంది కనీస విద్యార్థులన్నా ఇక్కడ చదువుకుంటూ ఉండాలి. ఎంతమంది విద్యార్థులు ఇక్కడ చదువుతూ ఉన్నారు అని చెప్పి నేను అన్నోళ్ళని అడిగితే, అందరూ కూర్చోండి, అందరూ కూర్చోండి. కేసిరెడ్డి అని నేను అడిగితే 1500 మంది మాత్రమే ఇక్కడ చదువుతూ ఉన్నారు. ఆ 1500 మందిలో కూడా 500 మంది పక్కనున్న ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతూ ఉన్నారు. నూజువీరిలో ఇంకా 2000 మంది చదువుతూ ఉన్నారు. బిల్డింగ్లు ఇంకా చాలా పూర్తి కావాలి, ల్యాబులు ఇంకా రావాలి, పూర్తి కావాలి. ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరతలు చాలా ఉన్నాయి, స్టాఫ్ రిక్రూట్మెంట్ కూడా జరగలేదు అని చెప్పుకొచ్చాడు కేసిరెడ్డి. ఇవన్నీ సమస్యలు నాకు పూర్తిగా అవగాహనలో ఉన్నాయని మరొకసారి తెలియజేస్తూ, కేసిరెడ్డిని అధికారంలోకి మనం ప్రభుత్వం రాగానే అదే పనిగా అన్నని పిలిచి, ఎందుకనంటే తాను కూడా మొట్టమొదటగా IIITని మనం స్థాపించినప్పుడు తాను క్రియాశీలక పాత్ర పోషించాడు. అప్పట్లో క్రియాశీలక పాత్ర పోషించాడు కాబట్టి ఆ రోజుల్లో నాన్నగారి విజన్ గ్రామీణ ప్రాంతాలలో బ్రహ్మాండమైన ఒక టెక్నాలజీ స్కూల్, యూనివర్సిటీ రావాలి, గ్రామీణ ప్రాంతాల్లో బాగా చదువుకునే పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ మండలానికి సంబంధించిన ఆ స్థాయి నుంచి ఆ పిల్లలను మంచి ఇంజనీర్లుగా తీర్చిదిద్దాలి. ఇది జరగాలి అని అంటే గ్రామీణ ప్రాంతాలలో ఒక మంచి యూనివర్సిటీ రావాలి, ఒక టెక్నాలజీ యూనివర్సిటీ రావాలి అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఈ యూనివర్సిటీని, ఈ కాలేజీలను స్థాపించడం జరిగింది. దాని తర్వాత నాన్న చనిపోవడం, క్రమేశీ ఈ కాలేజీల మీద, ఇంత మంచి యూనివర్సిటీస్, ఇంత మంచి కాలేజీల మీద చూపవలసిన ధ్యాస పూర్తిగా తగ్గిపోతూ వచ్చింది తర్వాత ప్రభుత్వాలకు. ఆ రోజుల్లో అదే దివంగత నేత, అదే నాన్నగారి హయాంలో స్టార్ట్ చేయాలి అని నేను వెంటనే నూజువీడిలోనూ ఇడుకులపాయలోనూ టపా టపా వచ్చేసాయి కాలేజీలు. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత గత 5 సంవత్సరాల్లో పరిస్థితి చూస్తే ఎలా ఉంది అని అంటే, 5 సంవత్సరాలు అయిపోయినా కూడా కాలేజీలు ముందడుగులు వేయలేదు. పైగా కాలేజీలకు సంబంధించిన నిధులు దాదాపుగా 185 కోట్ల రూపాయల నిధులు పక్కదారి కూడా పట్టాయి. అటువంటి పరిస్థితుల్లో కాలేజీలు, యూనివర్సిటీలు కూడా పూర్తిగా కొలాప్స్ అయిపోయే పరిస్థితి ఉన్న పరిస్థితుల్లో ఎటువంటి ముందడుగు పడని పరిస్థితి మనం చూసాం. ఆ పరిస్థితిని మార్చేందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే కేసిరెడ్డిని వెంటనే ఇక్కడికి, అన్నను ఇక్కడ బాధ్యతలు స్వీకరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దాని తర్వాత 100 రోజులు కూడా తెరిక మునిపి నేను కూడా అదే పనిగా IIITకి నేను కూడా వచ్చాను. వచ్చి ఇక నుంచి కాలేజీల పనితీరు మారుతుంది అని చెప్పి నమ్మకం కలిగించే దానికోసమే నేను కూడా మీ దగ్గరికి ఇవాళ ఇక్కడికి వచ్చాను. ఇక మీరు ఏదైనా చెప్పాలనుకుంటే మీరు చెప్పండి, నేను వింటా. ఒక 5-6 మంది మాట్లాడే పరిస్థితి, మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఒక 5-6 మంది వచ్చి, ఎవరైనా కావాలంటే చేతులపైకి ఎత్తే మైక్ మీ దగ్గరకు వస్తుంది, మీరు ఏదైనా చెప్తే నేను వింటాను. చెప్పా. Good afternoon to the Honorable Chief Minister of Andhra Pradesh and to all the other dignitaries present on and off the dais. My name is T. Harika and I am from Vishakhapatnam. I am a student of CSE branch.
Sir, as students of CSE, we are expecting IT companies to be set up in our state of Andhra Pradesh, which surprisingly failed to make in the past tenure of government. Sir, we want to know about the new policies which are going to be implemented by your government towards the creation of IT companies in our state, which will help reduce the unemployment in the educated, unemployed youth of AP. ఈ అడుగులన్నీ మనం వేయాలి అని అంటే అమ్మా రాష్ట్రం మనం విడిపోయేటప్పటికీ ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు లేని పరిస్థితుల్లో మన రాష్ట్రం విడిపోవడం జరిగింది అన్న సంగతి మనందరికీ కూడా తెలిసిన విషయాలే. ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రం విడిపోయే నాటికి 98% ఆఫ్ ఐటీ ఎక్కడైతే మేజర్గా హైదరాబాద్లో కేంద్రీకృతమై ఉందో అటువంటి పరిస్థితిలో 98% ఆఫ్ ది ఐటీని మనం వదిలేసుకుని కేవలం 2% ఐటీ మాత్రమే మిగిలిన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో మనము రాష్ట్రం మనకు వచ్చిన పరిస్థితి మీరంతా కూడా చూస్తూ ఉన్నాం. సో మనకు టైర్ 1 లాంటి ప్లేస్ లేదు. హైదరాబాదు, చెన్నై, బెంగళూరు ఇటువంటివన్నీ టైర్ 1 సిటీస్ అంటారు. ఈ టైర్ 1 సిటీస్ అనేది మనకు లేవు. అంతో ఇంతో మనకు ఉండేది ఆ టైర్ 1 సిటీ స్థానానికి పోదగ్గ ప్లేస్ ఏదైనా ఉంది అని అంటే అది విశాఖపట్నం. అదే వైజాగ్. అది నేను పూర్తిగా నమ్ముతా ఉన్నాను. దానికోసమే వైజాగ్ను కూడా ఆ దిశగా అడుగులు వేయించే కార్యక్రమం ఖచ్చితంగా చేయాలి, ఖచ్చితంగా చేస్తాము రాబోయే రోజుల్లో అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. దాంట్లో భాగంగానే ఆ ఐటీ రిక్వైర్మెంట్స్కు స్కిల్స్ ఏదైనా కానీ ఇవ్వగలిగే ప్రదేశం ఏదైనా ఉంది అని అంటే అది ఈ IIITs అన్నమాట. కాబట్టి ఈ IIITs మీద ఇంతగా ధ్యాస పెడతా ఉన్నాం. కాబట్టి ఈ IIITsను మళ్ళీ యాక్చువల్గా నాన్న కలలుగన్న ఆ IIITగా మార్చే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తా ఉన్నాం. ఎందుకనంటే ఇక్కడ ఆ టాలెంట్ ఉంది, ఆ కెపాసిటీ ఉంది. మండల స్థాయిలో 10th క్లాస్లో అతి ఉత్తమ పిల్లలు ఇక్కడ అడ్మిషన్స్ తీసుకుంటా ఉన్నారు. రూరల్ నుంచి, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన బుర్ర బాగా ఉన్న పరిస్థితుల నుంచి వస్తూ ఉన్న పరిస్థితులు ఇక్కడ ఈ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ప్రాపర్ ట్రైనింగు 6 సంవత్సరాల పాటు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ 6 సంవత్సరాల పిల్లలను బ్రహ్మాండంగా తీర్చిదిద్దగలిగే ప్లేసు ఈ IIIT. ఇక్కడ కొంచెం స్టాఫ్ను ఎక్విప్ చేయాలి. కొంచెం స్టాఫ్ ఇంకా రిక్రూట్మెంట్ ఇంకా సరిగ్గా లేదు. అది రిక్రూట్మెంట్ బాధ్య కార్యక్రమాలు పూర్తి చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా ఇంప్రూవ్ చేయాలి. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో చేస్తాము. అన్ని రకాలుగా ఇక్కడి నుంచి టాలెంటు మళ్ళీ దేశం మొత్తం మన వైపు చూసేట్టుగా, ఈ టాలెంట్ని IIIT వైపు చూసేట్టుగా చేస్తామని చెప్పి ఖచ్చితంగా చెప్తాను. I greet you all in this wonderful and happiest moment. A very warm welcome to our CM sir and a very warm good afternoon to all the dignitaries on the dais and off the dais. I'm very happy to be here with you and stand before you. My name is Mohammad Raisa Bano. I'm studying first year of engineering from ECE branch. I'm from Rajahmundry from East Godavari district. My father is an auto driver sir. And we are really very thankful for your concern and support towards our university, and we are really very thankful for you for being here. Sir, actually RGKTs and IIITs, they were established to give, to provide a very valuable education to the rural below poverty line students. And we are all having a very valuable education here, and we are really thankful to our all the dignitaries. And so though most of the students who all are here are from economically backward and also from rural area, and most of the students are from Telugu medium. Though we all are having a technical knowledge, we are unable to express our views and thoughts and concept in the international level. So I request you to
support and concern about our problems, and we came to know that you are going to establish YSR skill development centers in all other districts of Andhra Pradesh, and we are really thankful for you, sir, for doing this for students. And my question is, what are the resources we are going to be provided through those YSR skill development centers, and what are the new things we are going to learn there? మనము 75% లోకల్ రిజర్వేషన్స్ తీసుకొస్తూ అసెంబ్లీలో ఒక చట్టాన్ని తీసుకొచ్చాం. లోకల్ రిజర్వేషన్స్ తీసుకొస్తూ 75% ఖచ్చితంగా ఇవ్వాలి, లోకల్ పిల్లలకే ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ చట్టం ఇట్ కమ్స్ విత్ సర్టన్ ఛాలెంజెస్. మొట్టమొదటిగా ఏ పరిశ్రమలైనా కూడా అడిగేది ఏమిటి అని అంటే మరి టాలెంట్ ఉందా అని అడుగుతాను. ఆ టాలెంట్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత పూర్తిగా మన భుజస్కంధాల మీదనే ఉంది, ప్రభుత్వం భుజస్కంధాల మీదనే ఉంది. నాకు నమ్మకం ఉంది, నా పిల్లల మీద నాకు నమ్మకం ఉంది. వీళ్లకు ఖచ్చితంగా ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక ప్రొవైడ్ చేయగలిగితే, వీళ్ళను ప్రాపర్గా గైడ్ చేయగలిగితే, వీళ్ళను ప్రాపర్గా ట్యూటరింగ్ చేయగలిగితే, డెఫినెట్గా ఈ పిల్లలు బ్రహ్మాండంగా రాణించగలుగుతారు అన్న నమ్మకం నాకు ఉంది అని చెప్పి నేను సగర్వంగా కూడా నేను చెప్తా ఉన్నాను. దీంట్లోనే భాగంగానే ఖచ్చితంగా ప్రతి పార్లమెంటు ఒక యూనిట్గా తీసుకుని ప్రతి పార్లమెంటులోనూ మంచి కాలేజ్ ఏదైతే ఉంటుందో ఆ కాలేజీని ఒకటి ఐడెంటిఫై చేసి ఆ కాలేజీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఒకటి స్థాపించి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒక ఇన్క్యుబేషన్ సెంటర్ మాదిరిగా కూడా ఉంటుంది. లోకల్గా ఉన్న పరిశ్రమలు ఏమేమి ఉన్నాయి, ఆ పరిశ్రమల్లో రిక్వైర్మెంట్ ఏమిటి అని కలెక్టర్లు బేరేజు వేస్తారు. లోకల్గా ఉన్న ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో, లోకల్గా ఏదైతే ఫ్యాక్టరీలు ఏదైతే ఉంటాయో వాళ్ళందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ యాజమాన్యాల సైడ్ నుంచి కూడా వాళ్ళను కూడా తీసుకొచ్చి వాళ్ళకు కావలసిన రిక్వైర్మెంట్స్ ఏమిటి అని చెప్పి అవగాహన తీసుకుంటారు. ఎవరైతే ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పి అనుకుంటారో ఆ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసే రోజే పలాని క్వాలిఫికేషన్స్ మాకు కావాలి అని చెప్పి రిక్వైర్మెంట్స్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కలెక్టర్లు ఆ రిక్వైర్మెంట్ను కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత ఆ కలెక్టర్లు ఆ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులతో ఇంటరాక్ట్ అయ్యి మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్వాలిఫికేషన్స్ను అప్గ్రేడ్ చేసే కార్యక్రమము మన ఇంజనీర్ మన కలెక్టర్ల దగ్గర ఉండి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఉపయోగించుకొని చేస్తారు. ప్రతి కాలేజ్కు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇవ్వడం వల్ల ఆ కాలేజీకి కూడా సపోర్ట్ ఇస్తాం, ఫండ్స్ ఇస్తాం, ఫండ్స్ ఇచ్చి ఆ కాలేజీకి కూడా సపోర్ట్ చేస్తాం. ఆ కాలేజీలో స్టాఫ్ కొంచెం అప్గ్రేడ్ అయ్యే పరిస్థితి, ఫెసిలిటీస్ అప్గ్రేడ్ అయ్యే పరిస్థితి అన్నీ కూడా దానివల్ల జరుగుతాయి. ఇక్కడ IIITకి మాత్రం సపరేట్గా ఇంకొక కార్యక్రమం కూడా చేస్తాం. ఖచ్చితంగా ఇక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రతి IIITలోనూ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ పెట్టడమే కాకుండా ఇక్కడ IIITలో పెట్టే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఒక స్టెప్ ముందుకు తీసుకొని పోతాం. ఆ ముందుకు తీసుకొని పోయే స్టెప్ ఏమిటి అంటే దీన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటరే కాకుండా ఇన్క్యుబేషన్ సెంటర్గా కూడా మార్చే కార్యక్రమం కూడా చేస్తాం. ఎప్పుడైతే దీన్ని ఉట్టి స్కిల్ డెవలప్మెంట్ సెంటరే కాకుండా ఇన్క్యుబేషన్ సెంటర్గా కూడా మార్చే కార్యక్రమం చేస్తామో అప్పుడు నాకు నమ్మకం ఉంది కేసిరెడ్డి అన్న ఇటువంటి వ్యక్తులందరూ, రాజిరెడ్డి, కేసిరెడ్డి ఇటువంటి అందరు వ్యక్తులంతా కూడా ఎవరైతే IIITని ఫస్ట్ స్థాపించే విషయంలో ముందడుగులు వేశారో వాళ్ళంతా కూడా ఇంకా యాక్టివ్ పాత్ర తీసుకుంటే ఈ ఇంక్యుబేషన్ సెంటర్లలోనే ఇన్ఫోసిస్, ఇటువంటి వాళ్ళందరూ కూడా TCS, ఇటువంటి కంపెనీస్ అన్నీ కూడా వచ్చి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఈ జిల్లాకు మాత్రమే కాకుండా వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఈ దేశానికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ కూడా ఇక్కడ నుంచి వస్తాయన్న నమ్మకం నాకుంది. కాబట్టి ఇక్కడ మాత్రం స్థాపించే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు ఇంక్యుబేషన్ సెంటర్గా కూడా మార్చి చేసి ఫండింగ్ ఇంకా ఎక్కువగా అలొకేట్ చేస్తూ ఇంకా ఇక్కడున్న స్కిల్స్ను ఇంకా రోంత బ్రాడర్ పర్స్పెక్టివ్లో డెవలప్ చేయడానికి
గట్టిగా ప్రయత్నాలు చేస్తాను. టు ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ ఆల్ డిగ్నరీస్, ముందుగా మా లాంటి పేద విద్యార్థులను నన్ను ఇక్కడ నిలబెట్టిన మన ప్రియతమ నేత దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తి తెచ్చుకొని ఆయన కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుకుంటూ నేను నేను మాట్లాడబోతున్నాను. అన్న, ఐఎమ్ కే పవన్ కుమార్ ఫ్రమ్ పులివెందుల అన్న. ఐఎమ్ స్టడీయింగ్ ఈజీ ఇన్ ఆర్జీకేటీ ట్రిపుల్ ఐటీ శ్రీకాకుళం. అన్న, ఐఎమ్ వీఆర్ ఆల్ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ ప్రొవైడింగ్ 4 lakh జాబ్స్ as you promised in padayatra anna, but due to the failure of past government some unemployment is prevailing in AP government anna. So we are all excited to know what the steps are you are going to take by our government to place the unemployment, to remove all unemployment. Thank you. Now Banu, మనం వేసే ప్రతి అడుగు కూడా అదే డైరెక్షన్లో ఉండాలి బాబు. ఇన్ఫ్యాక్ట్ అన్ఎంప్లాయ్మెంట్ అన్నది తీసేయడము అన్నది పూర్తిగా ఎరాడికేట్ చేయడము అన్నది బహుశా ఎవరి చేత కాదేమో, కానీ తగ్గించగలుగుతాం. ఆ దిశగా అడుగులు కరెక్ట్గా వేయగలిగితే డెఫినెట్లీ మన పిల్లలకు ఇంకా మెరుగైన అవకాశాలు ఇవ్వగలుగుతామన్న నమ్మకం నాకు ఉంది. మనం చేయగలిగిన కార్యక్రమాలు అయితే మనం నాంది పలికాం. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి గ్రామంలోనూ 2000 జనాభా ఉన్న ప్రతి నివాసం ఉన్న ప్రతి ప్రాంతంలోనూ ప్రతి ఊర్లోనూ గ్రామ సెక్రటేరియట్ని తీసుకొచ్చాం. దాంట్లో 10 మందికి ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమాలు చేశాం. అక్షరాల దాదాపుగా 140,000 మంది ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలే గ్రామ సెక్రటేరియట్ ద్వారా ఈరోజు రిక్రూట్మెంట్ జరిగాయి. అది కాక ఇంకా కాస్త ఒక అడుగు ముందుకు వేస్తూ గవర్నెన్స్ను ప్రతి ఇంటి దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. కరప్షన్ అనేది లేకుండా, పక్షపాతం అనేది లేకుండా అర్హుడైన ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగించే కార్యక్రమం జరగాలి అనే ఉద్దేశంతో గవర్నెన్స్ను ఇంకా ఒక్క అడుగు ముందుకు వేయిస్తూ గ్రామ వాలంటీర్ అని చెప్పి ఇంకొక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి 50 ఇళ్లకు ఒక మనిషిని ఒక ఉద్యోగం ఇచ్చి వాళ్ళు కూడా కరప్ట్ కాకుండా ఉండేందుకు 5,000 రూపాయలు వాళ్లకు ఆనరోరియంగా కూడా ఇస్తూ వాళ్ళ ద్వారా గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి పథకము డోర్ డెలివరీ చేసేట్టుగా పక్షపాతానికి కరప్షన్కు తావు లేకుండా గవర్నెన్స్ను దగ్గరికి తీసుకొని పోయే కార్యక్రమం, ప్రజల దగ్గరికి తీసుకుని పోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దీనివల్ల మరో 2,70,000 ఉద్యోగాలు దాదాపుగా మళ్ళీ మనం ఇవ్వగలిగాం. అన్నీ కలిపి ఈ 3 నెలల కాలంలోనే దాదాపుగా 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగాము అని చెప్పడానికి గర్వపడుతూనే ఉన్నా. కానీ ఒకవైపున ఈ ప్రయత్నాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాక అన్నిటికన్నా విప్లవాత్మకమైన నిర్ణయం ఏమిటి అని అంటే, నా పిల్లల మీద మన పిల్లల మీద నాకు నమ్మకం ఉంచి 75% లోకల్ రిజర్వేషన్ తీసుకొస్తూ ఏకంగా ఒక చట్టాన్ని తీసుకొని రావడం. ఇది బహుశా దేశ చరిత్రలో ఎక్కడా జరగల. ఆంధ్ర రాష్ట్రం మొట్టమొదటిసారిగా ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఎందుకనంటే ఇక్కడున్న పరిస్థితులు అలా ఉన్నాయి. డిగ్రీ అయిపోయిన తర్వాత ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని పరిస్థితులు మన పిల్లలు ఉన్నారు. Tier 1 cities హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వంటి ప్రదేశాలు మనకు లేవు. కాబట్టి వీటినన్నింటినీ అధిగమించాలి అని అంటే మన పిల్లలను ఖచ్చితంగా ఇక్కడికే ఎవరైనా కూడా పరిశ్రమలు పెట్టడానికి వచ్చినప్పుడు, వాళ్ళకు మన భూములు మనం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి అని అడగడంలో ధర్మం ఉంది అని చెప్పి గట్టిగా నమ్మి మన పిల్లల కోసం ఒక అడుగు ముందుకు వేశాం. ఈ అడుగు ముందుకు వేసినప్పుడు ఈ అడుగుతో పాటు ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. నేను ఇంతకుముందు చెప్పా, ఆ ఛాలెంజు మన క్వాలిఫికేషన్ క్రైటీరియాను మనం పెంచుకోవడం, మనకున్న స్కిల్స్ను అప్గ్రేడ్ చేసుకోవడం. మన స్కిల్స్ను అప్గ్రేడ్ చేసుకోవాలనంటే విప్లవాత్మక మార్పులు మనం చదివే కోర్సుల్లో నుంచి రావాలి. మనం చదివే ప్రతి కోర్సు కూడా జాబ్ ఓరియంటెడ్ కోర్సు కింద మారాలి. ఇంజనీరింగ్ కాలేజీలు అయితేనేమి, IIITలు అయితేనేమి, ఇటువంటి ఏ కాలేజీలు అయితేనేమి, ఏ కోర్సులు అయితేనేమి, అన్ని కోర్సులు కూడా ఒకసారి రీవిజిట్ చేయాలి. రీవిజిట్ చేసేదానికి ఒక కమిటీని వేశాం.
ఆ ప్రతి ఆ కమిటీలకు చెప్పిన మ్యాండేట్ కూడా ఏమిటి అని అంటే ప్రతి కోర్సు రీవిజిట్ చేయండి, ప్రతి కోర్సు జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్గా మార్చే కార్యక్రమం దిశగా అడుగులు వేయాలి అని చెప్పి మ్యాండేట్ కూడా ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ సిఫార్సులన్నీ కూడా తీసుకుని, ఈ సిఫార్సులన్నీ కూడా ప్రతి కాలేజీ పరిధిలోనూ కూడా దాన్ని ఇంప్లిమెంట్ అయ్యేట్టుగా చేస్తాం. కాలేజీ పరిధిలో ఉన్న మన IIITనే కాకుండా మిగిలిన కాలేజెస్లో కూడా ఎడ్యుకేషన్ క్వాలిటీని మెరుగుపరచడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలనో అవన్నీ కూడా చర్యలు తీసుకునేదానికి అడుగులు ముందుకు వేస్తూ మొట్టమొదటిసారిగా ఫీజు రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ అని చెప్పి హయ్యర్ ఎడ్యుకేషన్కు కూడా ఒకటి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. వాటి అన్నిటి ద్వారా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని పెంచే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరుగుతుందో అప్పుడు మన పిల్లలకు ఉద్యోగాలతో ఎవరితో అయినా పోటీ పడే అవకాశాలు మెరుగవుతాయి. దానికి తోడు మన దగ్గర 75% లోకల్ రిజర్వేషన్స్ యాక్ట్ కూడా ఎలా ఉంది, చట్టం కూడా ఉంది కాబట్టి వీటి అన్నిటి వల్ల ఉద్యోగ అవకాశాలు మునిపటి కన్నా ఇంకా మెరుగవుతాయన్న నమ్మకంతో ఉన్నాను. ఆ దిశగా అడుగులు ఖచ్చితంగా వేస్తామని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా January 1st ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఒక క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. ప్రతి సంవత్సరం January 1st ఖాళీగా ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాలన్నీ కూడా రెగ్యులర్గా భర్తీ చేసే కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడతామని కూడా చెప్తా ఉన్నాం. Honorable Chief Minister of Andhra Pradesh and respected dignitaries who all are present over here, a very good afternoon to everyone. This is Purnima Priyanka Naidu from Visanagaram district. I am from Engineering first year ECE branch and my father is a private compounder, sir. We all are very thankful for you, everyone who are present over this stage, for establishing the IIITs, which are a boon for our rural children, so that we can get sophisticated and valuable education here in the IIITs, sir. Sir, today I take the privilege to represent a social issue. Sir, I think that we are in a rocket science era, but we feel that it is very awkward to hear that some of the untouchability is being prevailing in the society. Recently we heard in news that one of the prominent women MLA, Srimati Sridevi, had faced such a situation. If a prominent person faced such a situation, then the ordinary people like us might have faced many such situations, sir. So is it correct to discriminate a person based on the caste, and what are the measures going to be taken by the government to prevent such situations, sir? Baga adigaru tharu. Unfortunately, nijanga manamanta kuda sikkupadalsina karyakramam tharu. Oka mahila MLA kevalam SC ga ఉండడమే తాను చేసిన తప్పు అన్నట్టుగా వినాయక చవితికి ఆవిడను పాపం ఒక ఊరికి ఆవిడ అటెండ్ అయినప్పుడు వినాయక చవితి సందర్భ దాంట్లో పార్టిసిపేట్ చేయమని చెప్పి కొంతమంది వచ్చి అడిగితే అక్కడికి ఆవిడ పార్టిసిపేట్ చేయడానికి పోతే కొంతమంది తెలుగుదేశం పార్టీ సభ్యులు ఆ రకంగా ప్రవర్తించి ఆమెను దుర్భాషలాడి కులం పేరుతో మైల పడుతుంది అని చెప్పి అనడం చాలా తప్పు. వాళ్ళు ఆ రకంగా అనకూడదు. ఆ రకంగా అన్న వాళ్ళను ఏకంగా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి కలగజేసుకుని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఒక మెసేజ్ పంపించాల్సిన పరిస్థితిలో అన్ఫార్చునేట్లీ ఆయన ఆ పని చేయలేదు. కానీ ఈ వ్యవస్థ నిజంగా మార్పు రావాలి. మార్పు రావాలనే ఉద్దేశంతోనే ఐ కెన్ ప్రౌడ్లీ సే మన గవర్నమెంట్లో హోమ్ మినిస్టర్ ఎవరు అని అంటే ఎస్సీ కులానికి చెందిన ఒక మహిళ అని చెప్పి నేను గర్వంగా కూడా చెప్తున్నాను. ఖచ్చితంగా యాక్షన్ అనేది సివియర్గానే తీసుకుంటాం. పోలీసులకు కూడా ఖచ్చితంగా ఆదేశాలు ఇస్తాం. ఇటువంటి ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా పునరావృతం కాకూడదు అని చెప్పి గట్టిగా నేను నమ్ముతా ఉన్నా. వి విల్ టేక్ ఆల్ స్టర్న్ యాక్షన్. రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, a very good afternoon sir. This is Sandhya from Krishna district studying ECE and my father is a farmer, sir. Sir, you have done 100 days government still today. People are very much satisfied. Thanks about it, and no doubt you are the perfect CM to Andhra Pradesh till now. And my question is that, sir, which situations and which incidents inspired you to implement a program like
a scheme like Ammavadi so that which is helping our mothers in our state. And also, sir, you are our icon. So who are your inspiration and what inspired you for your commitment and determination to uplift the poor people? Thank you, sir. Sandhya, chakkaga adigeva thalli questions ma. Ee roju na throughout padayatrane kaakunda 10 years of my stint as an opposition party leader kuda bausha nenu tiriginattuga very few politicians bausha tirige untaremo kani nenu chaala pedavalu illakapoya ఓదార్పు యాత్ర అయితేనేమి తర్వాత ఫాలోడ్ అప్ బై పాదయాత్ర వాట్ ఎవర్ ఈ 10 ఇయర్స్లో వాట్ ఐ హ్యావ్ నోటీస్ ఇస్ చదివించాలన్న ఆరాటం తల్లులకుంది కానీ చదివించలేని పరిస్థితి స్తోమత లేని పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది మనం ఏదైనా మన పిల్లలకు మన నెక్స్ట్ జనరేషన్కు ఇవ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉంది అని అంటే అది చదువు ఒక్కటే ఈ చదువు అనేది మనం ఇవ్వగలిగితేనే ఒక పేదవాడు బీపీఎల్ నుంచి ఏపీఎల్ పోగలుగుతాడు ఒక పేదవాడు తన స్థితిగతులు మార్చుకోవాలి మారాలి అని అంటే ఆ కుటుంబం నుంచి ఒక్కడన్నా పెద్ద చదువులు చదవాలి ఒక డాక్టర్ కావాలి ఒక ఇంజనీర్ కావాలి కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదవాలి అలా చదవగలిగితే బయటికి వెళ్ళి జీతాలు కాస్త ఎక్కువగా సంపాదిస్తే కాస్త కూస్తూ ఇంటికి పంపించగలుగుతాడు తాను తన పిల్లలను నెక్స్ట్ లెవెల్లోకి తీసుకొని పోయే పరిస్థితి కూడా వస్తుంది దీన్ని నేను గట్టిగా నమ్మాను కూడా ఎందుకంటే నా కళ్ళతో జరిగేదంతా కూడా చూశాను కాబట్టి ఇది మార్చాలి అని అంటే ఖచ్చితంగా ఇదంతా వ్యవస్థ పూర్తిగా కూడా మారాలి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో ఇల్లిటరసీ రేటు 33% 33% మందికి మన రాష్ట్రంలో చదువురాని వాళ్ళు ఉన్నారు అదే దేశం యావరేజ్ ఎంత అని చూస్తే దేశం యావరేజ్ 27% అంటే దేశం కన్నా మనం అన్యాయంగా ఉన్నాం నేషనల్ యావరేజ్ కన్నా కూడా ఇంకా తక్కువగా నేషనల్ యావరేజ్ 27% అయితే మనం 33% స్టేజ్లో ఇల్లిటరసీ రేటు ఉంది అంటే చదివించాలనే తపన ఉన్నా కూడా మొట్టమొదట కాలు కడుపుకు పిల్లలు ఎవరైనా కూడా తల్లులు ఎవరైనా కూడా చదివించాలని ఏ తల్లి చదివించకూడదు అని అనుకోదు కానీ ఫస్ట్ కాల్ ఇస్ టు ది స్టమక్ కడుపులో అన్నానికి ఫస్ట్ కాల్ ఇస్తుంది కడుపులో అన్నం పడితే దాని తర్వాత వచ్చే ఆలోచన చదువు మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి అది కాబట్టి ఈ పరిస్థితి పోవాలి మార్చాలి అనే ఉద్దేశంతోనే ఈ 33%ను 0%కి తీసుకుని రావాలి అని చెప్పి ఒక ఆలోచనతోనే ముందడుగులు వేశాను ఇది జరగాలి అని అంటే ఫస్ట్ కాల్ కడుపు స్టమక్ దాన్ని అడ్రస్ చేయాలి అది అడ్రస్ చేయాలంటే ఆ తల్లిని మోటివేట్ చేయాలి ఆ తల్లికి అందుకనే తమ పిల్లలను కేవలం బడులకు పంపిస్తే చాలు సంవత్సరానికి ఒకరోజు ఒక పెద్ద పండగగా చేస్తాము ఆ పండగ పేరు అమ్మ ఒడి అని పెడతాము పెట్టి ఆ తల్లులకు 15,000 రూపాయలు ప్రతి తల్లికి కేవలం పిల్లలను బడులకు పంపిస్తే చాలు ఇస్తాము అని చెప్పి తల్లులను మోటివేట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం రెండవ ఏరియా ఏదైనా ఉంది అని అంటే అది 18 ఇయర్స్ నుంచి 23 ఇయర్స్ ఏజ్ ఈ ఏజ్లో ఎంతమంది పిల్లలు కాలేజీల్లో ఎన్రోల్ అవుతున్నారు అనే లెక్కలు చూస్తే యు కాల్ దట్ నంబర్ ఎస్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో దాన్ని గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటారు అంటే 18 ఇయర్స్ నుంచి 23 ఇయర్స్ ఏజ్లో ఉన్న పిల్లలు ఎంతమంది కాలేజీల్లో ఎన్రోల్ అవుతున్నారు అన్నది చెప్పేదానికి ఆ జీఈఆర్ రేషియో అంటారు ఇది మనం ఎప్పుడు కూడా బ్రిక్స్ దేశాలతో మనము కంపేర్ చేసుకుంటా ఉంటాం బ్రిక్స్ అంటే బ్రెజిల్ ఆర్ అంటే రష్యా ఐ అంటే ఇండియా సి అంటే చైనా ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా ఈ దేశాలతో మనం యూజువలీ కంపేర్ చేసుకుంటూ ఉంటాం ఎందుకంటే వీఆర్ ఆల్ సిమిలర్ ఎకానమీస్ అని చెప్పి కంపేర్ చేసుకుంటూ ఉంటాం కానీ బ్రిక్స్ దేశాల్లో కూడా జీఈఆర్ రేషియోస్ అంటే ఎంతమంది పిల్లలు 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు ఎంతమంది కాలేజీల్లో చేరుతున్నారు అని చెప్పి చూస్తే రష్యాలో
81%. చైనా ఇస్ 48%, మనకన్నా జనాభా ఎక్కువ ఉన్నా కూడా. బ్రెజిల్ కూడా 50%, కానీ మన దేశం వచ్చేసరికి నెంబర్ ఇస్ 26%. అంటే 74% మంది పిల్లలు కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడిసిన్ ఇటువంటి చదువులకు చదివే స్తోమత లేక దే డ్రాపింగ్ అవుట్. సో దీన్ని మార్చాలి అని అంటే, ఈ 81% రష్యాను కూడా బీట్ చేయాలి అని అంటే ఆంధ్ర రాష్ట్రం ఇనిషియేటివ్స్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఫస్ట్ టైం వి బ్రాట్ ఇన్ మళ్ళీ నాన్న టైంలో కలలు కన్న 100% ఫీజు రీఎంబర్స్మెంట్ మళ్ళీ తీసుకొస్తా ఉన్నాం. ఉట్టి 100% ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొస్తే సరిపోదనే ఉద్దేశంతో ఆ పిల్లలకు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్లో కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు ఖచ్చితంగా సహాయం చేసే దిశగా అడుగులు వేస్తూ స్కీమును ఎన్హాన్స్ చేశారు. వీటి వల్ల ఐఎమ్ ప్రిటీ కాన్ఫిడెంట్ దట్ ఈ 81% రష్యా అనే ఫిగర్ను కూడా దాటగలుగుతామన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. సో ఐ థింక్ యూనో ఇవన్నీ కూడా మొట్టమొదటిగా నాకు స్ఫూర్తి ఎవరు, రోల్ మోడల్ ఎవరు అని అంటే అదే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని గర్వంగా కూడా చెప్తాను. థ్యాంక్ యూ. ఐ థింక్ క్వశ్చన్స్ కొన్ని బాగా అడిగారు, సమాధానాలు కూడా చెప్పాను. కాలేజీలకు సంబంధించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి నాకు పూర్తి అవగాహన ఉంది. ఖచ్చితంగా నేను ఇక్కడికి వచ్చి మీటింగ్లో మాట్లాడడానికి గల కారణం కూడా ఏమిటి అని అంటే, ఈ కాలేజీలను నేను వదిలేయడం లేదు, ఈ కాలేజీలను నేను పట్టించుకుంటున్నాను అని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. రాబోయే రోజుల్లో విపరీతంగా మార్పులు కనిపిస్తాయి. రాబోయే రోజుల్లో బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సూపర్ ఫాస్ట్గా కట్టడం జరుగుతుంది. రిక్రూట్మెంటు, టీచర్ల రిక్రూట్మెంట్ కూడా ఫాస్ట్గా జరుగుతాయి. ఈ కాలేజీలను కూడా మళ్ళీ బ్రహ్మాండంగా తీర్చిదిద్దే కార్యక్రమాల్లో అడుగులు ముందుకు వేస్తానని చెప్పి మరొక్కసారి నేను మీ అందరికీ కూడా మాటిస్తూ, మీ అందరికీ కూడా మరొక్కసారి భరోసా ఇస్తూ, థ్యాంక్ యూ చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదములు సార్. కొంచెం మన గౌరవనీయ ముఖ్యమంత్రి వారిలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక విప్లవం. ఆయన తీసుకునే విప్లవాత్మకమైన అన్ని పథకాలు తప్పకుండా సొసైటీకి, విద్యార్థులకు ఉపయోగపడతాయని ఆశిస్తూ వారిని మన స్పీకర్ గారు, హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ సురేష్ గారు, ధర్మాన కృష్ణదాస్ గారిని సన్మానించవలసిందిగా రాజీవ్ గాంధీ విశ్వవిద్యాలయం తరఫున కోరుతున్నాను. చివరిగా ఈనాటి కార్యక్రమాన్ని ముగిస్తూ వోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా డైరెక్టర్ ట్రిపుల్ IT శ్రీకాకుళం. మన శ్రీకాకుళం జిల్లా ముఖ్యమంత్రిగా గెలిచిన 100 రోజులలో మనకిచ్చిన మాటను, హామీలను నిలబెట్టుకొని ఈనాడు రాజీవ్ గాంధీ టెక్నాలజీ ఆఫ్ ఇన్స్టిట్యూట్ని మన IIIT దివంగత మహానేత రాజశేఖర రెడ్డి ఆశయ సాధన కోసం ఏర్పాటు చేసినటువంటి దీనికి ముఖ్యమంత్రిగా వచ్చి మన సమస్యలు తెలుసుకొని, తెలుసుకున్న సమస్యలకు పరిష్కారం చేస్తున్నందుకు, అందుకు మనకు ఆయన స్పష్టమైనటువంటి హామీ ఇచ్చినందుకు మా పిల్లలందరి తరఫున, శ్రీకాకుళం జిల్లా ప్రజానీకం తరఫున, ఇక్కడ ఈ IIIT మేనేజ్మెంట్ తరఫున తమకి మేము ఒక చిన్న సన్మానం చేస్తున్నాం సార్. దయచేసి మీరు అంగీకరించవలసిందిగా కోరుకుంటున్నాం.
ధన్యవాద కార్యక్రమం. ఏపీ ట్రిపుల్ఐటీల వ్యవస్థాపక చక్రవర్తి జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కళ వంగ వింజ హిమాచల యమునా గంగ ఉత్సల జలధి తరంగ తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే గాహే తవ జయ గాథా జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే జయ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 50 మందికి అందరికీ సన్మాన ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం పెద్దలు గొర్రెల కిరణ్ కుమార్ గారి ఎమ్మెల్యే అధ్యక్షతన జరిగినటువంటి ఈ కార్యక్రమానికి మరి సాక్షాత్ ముఖ్యమంత్రితో పాటు ఈ 13 జిల్లాలకు సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ లో అక్షరాల దివంగత నేత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 24 లక్షల వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయింది. మళ్ళీ గ్రామాలకు వెళ్ళండి, ఊరు వాడ ప్రతి ఒక్కరికి చెప్పండి సురేష్ గారికి అన్ని వస్తున్నాడు ఎంపీ పరిస్థితులు మారిపోయి ఎంపీ తెలంగాణ చంద్రశేఖర్ గారికి మరి ఇతర ఎమ్మెల్యేలు సార్ వచ్చున్నారు శ్రీ కంపాల జోగులు గారికి శ్రీమతి విశ్వేశ్వరయ్య కళావతి గారికి అలాగే ఈ వచ్చినటువంటి కార్యక్రమానికి వైస్ ఛాన్సలర్ అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి వచ్చారు, యాక్చువల్ చైర్మన్ వచ్చారు, అలాగే పాత్రికేయ మిత్రులకి ప్రింట్ మీడియాకి కలెక్టర్ వారికి మొత్తం అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు అర్పిస్తూ ఇది ఒక మహాకార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. అందుకు నిదర్శనం చూశారు అందరూ కూడా మరొకసారి మీకు అందరికీ పేరు పేరిన ముఖ్యంగా ఈ పోలీసు వ్యవస్థ డిఐజీ కాళిదాస్ గారికి ఒక్కొక్కరు ఎవరికి అందరూ కూడా నడిచిపోయిన పేరు పైన మీరందరికీ ధన్యవాదాలు చెప్తూ ఇంతటి మహాత్కారం వీక్షించినందుకు మీకు అందరికీ మరొకసారి మనం చేస్తూ అయ్యా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి అవి చేసుకుందాం. దయచేసి విద్యార్థులు కూర్చుంటే మనం మీరు వారి ఆశీస్సులతో మనకి నిర్మించుకుందాం, ఎందుకంటే చాలామంది ఇక్కడ కళాకారులు నిజం ఉన్నారు. ఆ యోగా డ్యాన్స్ కానీ మరి మిగిలిన ఉన్నటువంటి విషయాలు ఈ కళాకారులు రకరకాల కార్యక్రమాలు కోలాటం విన్నాక దయచేసి వీక్షించి మనందరం బయటకు వెళ్దాం. అందరూ ఇదే ఒకసారి ఇంత బాగా చూసినందుకు మీకు అందరికీ సాధించినందుకు పేరు పేరున విద్యార్థులు కూడా నాకు ఆశీస్సులు చేసుకుందాం. అందరికీ నమస్కారం. విద్యార్థిని విద్యార్థిని అందరూ కూడా కూర్చోండమా. మన తోటి విద్యార్థులు చాలా సాంస్కృతిక కార్యక్రమాలకు నిర్వహించబోతున్నాము. చాలా చక్కనైనటువంటి క్రమశిక్షణతో ఆద్యాంతము ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు స్ఫూర్తిదాయకాన్ని కలిగించినందుకు మరొక్కసారి మీ విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను. సాంస్కృతిక కార్యక్రమాలు చేసే వాళ్ళందరూ కూడా మీరు ఈ వేదిక వద్దకు చేరుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరి యొక్క శుభ సందర్భంలో విద్యార్థిని విద్యార్థులు మనం అందరము కూడా మనం మరొక వేదికలో కలుసుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.